లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రాజధాని మార్చేస్తారని అదొక మాట మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రాజధాని ఎందుకు మార్చేస్తారండి? విభజన చట్టంలో చెప్పిన అంశాన్ని మనం ఒకసారి గుర్తించుకుంటే, ఎవరైతే కొత్త ప్రభుత్వం వస్తారో, కొత్త ప్రభుత్వం ఎక్కడైతే నిర్ణయం చేస్తారో, నిర్ణయం చేసిన దగ్గర రాజధానిని చెప్పిన తర్వాత వెంటనే మొదటి శాసనసభలోనే మీరు రాజధాని వచ్చి అమరావతి విజయవాడకి గుంటూరుకి మధ్యన పెట్టాలని మేము నిర్ణయిస్తే, నిర్ణయించిన మరుక్షణం నాడే ప్రతిపక్షానికి లేచి ఎస్ మాకు అభ్యంతరం లేదు ఇక్కడే పెట్టండి, మేము పూర్తిగా దీన్ని సమర్థిస్తున్నాము అని చెప్పారు. నిన్న కూడా దానికి చెప్పడం కూడా జరిగింది. అయినప్పుడు ఎవరైతే భూ కబ్జాలు రిజిస్టర్ వ్యాపారాలు చేస్తారో వాళ్ళకి కావాలి రాజధాని మార్పులు, మాకు కాదు. రాజధాని అక్కడే ఉండాలి, అక్కడే ఉంటుంది అనేది జగన్మోహన్ గారు చెప్పారు. మేము అందరం కోరుతున్నది అక్కడే ఉండాలి, అక్కడే ఉంటుందని కూడా. ఎందుకండి అవకలు ప్రతిసారి చెప్తారు? ఎందుకంటే మీకు కావాలి ఆ కోరిక, ఆ కోరికని, ఆ జరిగిన పరిణామాన్ని ఈరోజు గవర్నర్ గారు ఆమోద ముద్దతో అది పూర్తిగా సఫలమైంది. త్వరలోనే ఒక మంచి ముహూర్తం చూసి ముఖ్యమంత్రి గారు విశాఖపట్నాన్ని రిజిస్ట్రేటివ్ క్యాపిటల్గా, పరిపాలనా రాజధానిగా త్వరలో శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఇది ఒక ఇవాళ శ్రావణ శుక్రవారం ఒక మంచి పర్వదినం. మరి దీనన్నాడు మన గౌరవ గవర్నర్ గారు దీన్ని ఆమోదించి పంపించినందుకు పూర్తిగా దాన్ని మేము స్వాగతిస్తున్నాం. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.